హాయ్ అండి, నేను మిరర్ కృష్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చైతు నర్మస యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి సండేదండి, సండే బ్లాగ్ అన్నమాట. సో ఈరోజు బ్లాగ్లో ఏంటంటే అన్నీ యూజ్ఫుల్లే, మీకు అందరికి యూజ్ అవుతుందనేసి అనుకుంటున్నాను. సో ఈరోజు ఏంటంటే ఇంక నేను హెయిర్ ప్యాక్ కూడా ఈరోజు చూపిస్తాను, చూసేయండి. సో ఈరోజు స్టార్ట్ అవుతుంది మన బ్లాగ్ గ్రీన్ టీతో అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి ఈ ఫ్లేవర్ వచ్చేసి లెమన్ అండ్ హనీ అండి. సో ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అలాగే చాలా రోజులు కూడా అవుతుంది, చాలా డేస్ కూడా అవుతుంది అనమాట. గ్రీన్ టీ తాగుతుంది చెప్పాలంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఈరోజు ఏంటంటే 3 కప్స్ ఎందుకు పెట్టానంటే నాకు, అలాగే మా వారికి, మా పాపకి అన్నమాట. సో ముగ్గురికి ఈరోజు గ్రీన్ టీ. గ్రీన్ టీ చాలా మంచిది, డైటింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మామూలు టీ కాఫీల కంటే కూడా చాలా మంచిది అన్నమాట. సో తర్వాత వచ్చేసి నేను హెయిర్ ప్యాక్ అండి, ఇది వచ్చేసి నీమ్ లీవ్స్, మంచి ఒరిజినల్ అని చెప్పుకోవచ్చు, అలాగే ఆయుర్వేదిక్ అన్నమాట. దీంట్లో ఏ కెమికల్ ఉండదు. సో దీంతో ఏంటంటే మన జుట్టు అనేది చుట్టూ తగ్గిస్తుంది, అలాగే దురద అనేది తగ్గిస్తుంది, పేలు కూడా మనకి రాకుండా ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి ఓర్జెంజ్ వాళ్ళదండి. ఆల్రెడీ నేను చాలా ప్రొడక్ట్స్ చూపించాను, ఫేస్వి అలాగే హెయిర్ ప్యాక్, అన్నీ ఆయిల్ కూడా, ఆనియన్ ఆయిల్ అన్నీ. సో మొత్తం కలిపి చాలా అంటే చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఇది కూడా మీకు మళ్ళీ షేర్ చేస్తున్నాను. ఇదేంటంటే మనము ఒక ప్లేట్లో ఇలా తీసుకొని, అంటే కొంచెం లోతుగా ఉన్న ప్లేట్ ఏదైనా తీసుకోండి, బౌల్ కానీ ఏదైనా. దీంట్లో వచ్చేసి నేను ఒక 5 స్పూన్స్ అలా పౌడర్ అనేది వేశాను. దీంట్లో ఏంటంటే మళ్ళీ, సో ఈ వాటర్ వచ్చేసి మెంతులతో నానబెట్టిన వాటర్ అండి. అంటే మామూలుగా కూడా మామూలు వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మెంతులతో నానబెట్టిన వాటర్ అనేది కలుపుతున్నాను, ఎందుకంటే ఇంకా చాలా మంచిది. మెంతులతో వాటర్ కూడా హెయిర్కి ఏంటంటే చుండ్ర అనేది కూడా తగ్గిస్తుంది అన్నమాట, హెడ్కి. సో దీన్ని ఏంటంటే ఇప్పుడు మొత్తం మనం ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాక తర్వాత నెత్తికి మొత్తం ప్యాక్ లాగా వేసుకోవాలా, అది కూడా మీకు షేర్ చేస్తున్నాను. సో దీని లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఇంకా వేరే ప్రొడక్ట్స్ కోసం నా ఛానల్లో చాలా వ్లాగ్స్లలో షేర్ చేశాను, చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. ఈ ప్రొడక్ట్స్ అనేది వాడిన దగ్గర నుండి నాకేంటంటే జుట్టు కూడా చాలా మంచి గ్రోత్ వచ్చింది, అలాగే మా రక్షిత కూడా గ్రోత్ అనేది చాలా బాగా వచ్చింది అన్నమాట. సో చాలామంది కూడా తీసుకున్నారు, అందుకు మళ్ళీ నేను ఇది షేర్ చేస్తున్నాను. న్యాచురల్ ప్రోడక్ట్ అన్నమాట ఇదైతే. పౌడరు చూస్తుంటే మీకు అర్థమవుతుందిగా, కలుపుతుంటే ఏంటంటే కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ ఏంటంటే వేరే ఏమైనా కలుపుతారుగా కెమికల్స్ లాంటివి. ఇది చూస్తే మనకి ఏంటంటే గ్రీన్గా చాలా బాగా అనిపిస్తుంది. స్మెల్ కూడా ఏంటంటే వేపాకు స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది నాకు. సో తర్వాత ఏంటంటే జుట్టుకు మొత్తం నేను ఏంటంటే ప్యాక్ అనేది ఓన్లీ నేను హెడ్ వరకే అప్లై చేస్తున్నాను జుట్టుకు. ఇంకా కొసలకి ఒకవేళ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటలేదు. కాకపోతే ఎక్కువ మనకి ఏంటంటే నుదురికే పట్టేలాగా చూసుకోవాలి. సో ఇలా మొత్తం మనము పాయలు అనేది సైడ్ కనుక్కుంటూ మనము ఇది ప్యాక్ లాగా వేసుకోవాలి. నా జుట్టు చూస్తే మీరు ఫస్ట్ లాగ్స్లో ఇప్పటికీ చూస్తే మాత్రం నిజంగా మంచి గ్రోతింగ్ అనేది వచ్చిందండి, ఒకసారి చెక్ చేసి చూడండి. సో ఇదేంటంటే మంచి యూజ్ అని చెప్పుకోవచ్చు, నాకైతే బాగా నచ్చింది, అందుకు మళ్ళీ మీకు షేర్ చేస్తున్నాను. సో చాలామంది ఫ్రెండ్స్ కూడా కొన్నారన్నమాట ఇవి ప్రొడక్ట్స్. ఫేస్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి దీనికి. నేను రోజ్ పౌడర్ది అలాగే ఆరెంజ్ పౌడర్స్ అన్నీ పెట్టానమాట. సో ఇలా ప్యాక్ అనేది వేసుకున్నాక ఒక 10 మినిట్స్ తర్వాత మనం హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇదైతే ఇంకా నేను ఒక 10 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ అనేది చేసుకుందామనేసి ముందైతే పెట్టేసుకున్నాను. దీని లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ ఈరోజు సండే ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్, ఇది కూడా చాలా డేస్ అవుతున్నాయి. సో ఈరోజు ఏంటంటే సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నాను, ఫుల్ వీడియో అయితే ఇంకా షేర్ చేయట్లేదు. అలాగే ఇది అందరికి తెలిసే ఉంటుంది, నేను చైతుస్ కిచెన్లో కూడా పెట్టానండి, ఒకవేళ కావాలనుకుంటే దాంట్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇలా ముందు పెనం పైన మనము ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులా
సో ఆమ్లెట్ లాగా సేమ్ ఎలా కలుపుతామో అలాగే ప్రాసెస్. కొంతమంది ఏంటంటే ముందు బ్రెడ్ని కూడా కాల్చి చేస్తారంటే బయట బండి పైన వెనకాల. సో నేనైతే ఇలా చేస్తాను. వీటిని రెండు వైపులా మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటాయి కదా. ఇవేంటంటే ఒక 3 తిన్నా ఇంకా కడుపు నిండిపోతుంది. మేమైతే తినేసాము. తర్వాత ఏంటంటే మా చెల్లికి చేసి ఇస్తున్నాను. సో ఇక్కడ చూసారుగా టీవీ అయితే ఆన్ చేసుకొని ఇంకా చూస్తున్నాను అన్నమాట. టీవీ ఉంటేనే ఏదైనా బ్రేక్ఫాస్ట్ లేదంటే మిల్క్ తాగడము. అలాగే ఇక్కడ మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఏంటంటే కంపల్సరీ ఈ బ్రదర్ ఛానల్ చూస్తాము. సో తినే ఛానల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. ఉమా తెలుగు ట్రావెల్స్ అండి. ఆఫ్రికా మాలీలో తినుంటారు. అలాగే తిన వీడియోస్ నిజంగా చాలా చాలా బాగుంటాయి. వారంలో సెంచరీ కొట్టిన ఒక యూట్యూబరు ఇతనే అని చెప్పుకోవచ్చు. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీడియోస్ చూస్తుంటే. సో చూస్తూ మేమైతే ఇక్కడ వర్క్ అనేది చేసుకుంటున్నాము. సో మా చెర్రి మార్నింగ్ ఏంటంటే వీడియో పెట్టిండంటే చాలు ఇంకా కంపల్సరీ చూస్తారు. మేము కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాం అన్నమాట ఈ బ్రదర్ ఛానల్. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అసలు టైం అనేది తెలియదు. అలాగే బోర్ కూడా కొట్టదన్నమాట. వంటలు కూడా ఏంటంటే చాలా బాగుంటాయి వాళ్ళవి. అంటే వాళ్ళు చేసే వంటలు అనేది మొత్తం చూపిస్తారు. సో ఇక్కడ ఏంటంటే సో ప్రతిరోజు చూస్తామన్నమాట. అలాగే 1500 సబ్స్క్రైబర్స్ నుంచి మేము చూస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే 1 lakh పైన ఇంకా అయిపోయాయి. 150 దాకా వచ్చాయన్నమాట సబ్స్క్రైబులు. సో నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇదండి. తర్వాత ఏంటంటే ఇంకా నేను ఫిష్ కోసం ఏంటంటే వెల్లుల్లి తీస్తున్నాము నేను మా రక్షిత. సో ఈరోజు ఫిష్ కర్రీ కూడా ఫుల్ వీడియో అనేది షేర్ చేస్తాను. సండే వ్లాగులు ఏంటంటే ఈరోజు స్పెషల్ సండే స్పెషల్ వచ్చేసి ఫిష్ అన్నమాట. అలాగే ఎగ్స్ కూడా తీసుకొస్తా అన్నారు. అటు ఫిష్ ఎగ్స్ ఏంటంటే చాలా ఇష్టం అన్నమాట మా రక్షితకి నాకు. అలాగే మా చెర్రీ కూడా తింటాడు. వాటిని ఏంటంటే స్నాక్ లాగా కూడా తినొచ్చు. సో చాలామందికి ఇష్టం ఉండే ఉంటుంది. నాకు లాస్ట్ సారి పెట్టినప్పుడు ఏంటంటే నేను ఫ్రై అనేది పెట్టాను. చాలామందికి నాకు ఇష్టం అంటే నాకు ఇష్టం అని చెప్పి కామెంట్ చేశారు. అక్క నాకు కూడా చాలా ఇష్టం అనేసి. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉంటుంది. మాకైతే చాలా ఇష్టము. తర్వాత ఇంకా ఇక్కడ చూసారు కదా కస్టర్డ్ యాపిల్స్, ఇవైతే నాకు ఇంకా ఇష్టం అన్నమాట. సో ఈ సీజన్ వచ్చిందంటే ఇంకా కంపల్సరీ ఎక్కడ కనిపించినా కొన్ని తింటాను నేను. సో ఈరోజు ఏంటంటే మాకు ఇంటి ముందు అమ్మారు, అంటే కూరగాయలు అమ్మే వాళ్ళు ఏంటంటే ఇంకా ఇవి సో తీసుకొచ్చారనమాట. రేట్ ఎక్కువ అంటే 100కి 15 ఇచ్చారండి. అసలు అయితే కాయాలనుకున్నారు, వాళ్ళకి తెలియదు అంట. ముందు రోజు తెంపి బస్తాలో వేసి ఇంకా జస్ట్ మళ్ళీ బుట్టలు వేసుకొని తెచ్చారు. అవి ఇవన్నీ పండ్లు వండినాయి. నిజంగా చాలా బాగా అనిపించింది. సో సీతాఫలాలు నిజంగా చాలా ఇష్టము. సో అలాగే ఇక్కడ వచ్చేసి మా వారు బయటికి వెళ్ళి ఫిష్ అనేది తీసుకురావడానికి వెళ్ళారు. సో ఇక్కడికి వచ్చాక ఏంటంటే వీడియో అనేది షేర్ చేశారు. ఇక్కడ ఫ్రెష్ అన్నమాట ఫిష్లు అనేది. సో నీట్గా కట్ చేసి ఇస్తారు ఇక్కడ. ఎప్పుడు తీసుకొచ్చి ఇక్కడే తీసుకొస్తాం అన్నమాట. ఫిష్లు ఎప్పుడైనా ఫ్రెష్గా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పులుసు, చేపల పులుసు కూడా. సో ఈరోజు ఏంటంటే ఇంకా ఫ్రెష్ చేపలు తీసుకొస్తున్నారు. సో అవి ఇంకా వీడియో అనేది కూడా ఫుల్ వీడియో షేర్ చేసుకుంటాను నేను చేసే ప్రాసెస్. చూసారుగా ఫ్రెష్ ఫిష్లు అనేది తీసుకొచ్చారు. నేనైతే ఇంక వీటిని బాగా మళ్ళీ ఉప్పు వేసి బాగా కడిగాను అనమాట. నేనేంటంటే కొబ్బరి గీకే మనకి ఏంటంటే స్టాండ్ అనేది ఉంటుంది కదా, దాంతో ఏంటంటే నేను గీకుతాను అనమాట. అప్పుడు ఏంటంటే తోలు అనేది కూడా ఊడి చక్కగా నీట్గా తెల్లగా అవుతాయి. సో అంటే ఇక్కడ ఊర్లలో అయితే ఏంటంటే బండలు అనేది ఉంటే వాటికి వేసి రాకుతాం కదా. ఇక్కడ అంటే ఇంకా సిటీలో ఇవన్నీ ఉండేవి కాబట్టి నేనైతే కొబ్బరి
కోరి దాంతో ఇంకా నేను గీకుతాను అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఉల్లిపాయ, ఉల్లిపాయలు ఏంటంటే లవంగ యాలక చెక్క పేస్ట్ అనేది వేస్తాను, అలాగే కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి వీటిని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో తర్వాత నేను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసాను, తర్వాత ఏదైతే పేస్టులు చేసుకున్నామో అవి వేసుకొని మనం బాగా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఏదైతే కలుపుకున్నామో ఫిష్ ముక్కలు అన్నీ దీంట్లో వేసుకొని వెంటనే ఏంటంటే కాసేపు వెంటనే తిప్పుకొని మనం గరిటెత్త తిప్పుకున్నాక ఇంకా చింతపండు రసం అనేది వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకొని తర్వాత ఏదైతే మనం కలుపుకున్న ఫిష్ ముక్కలు అంటే ఉప్పు కారం అనేవి వేసాముగా, సారీ ఉప్పు వేయలేదు, ఉప్పు ఏంటంటే నేను పులుసులో వేస్తాను, కారం అవన్నీ కలుపుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు. సో ఒకసారి వెంటనే ఇలా కలిపేసుకొని జస్ట్ మనం వెంట వెంటనే ఇలా 2-3 సార్లు కలుపుకొని ఏంటంటే మళ్ళీ చింతపండు రసం అనేది వెంటనే పోసుకోవాలి, లేదంటే ఆ ముక్కలు అనేది మొత్తం చితికిపోతాయి అన్నమాట. సో ఇలా చింతపండు రసం నేను ఆల్రెడీ చింతపండు ఏంటంటే ముందే నానబెట్టాను, సో రసం అనేది తీసుకొని ఇంకా దీంట్లో పోసుకొని కనీసం ఒక 15 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ముక్క మునిగే వరకు మనము చింతపండు రసం అలాగే కొన్ని వాటర్ అనేది, చింతపండు ఏంటంటే పులుపు ఎంత కావాలంటే అంత చూసుకొని పోసుకోవచ్చు. సో ఇలా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని దీన్ని 15 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. సో తర్వాత ఏంటంటే నేను జీలకర్ర, ఆవాలు, మెంతులు ఏంటంటే వేయించుతున్నాను. సో పెనం పైన వేసి వేయించి దీన్ని ఏంటంటే పౌడర్ అనేది చేస్తాను, అది కూడా మీకు చెప్తున్నాను. సో బాగా అంటే మనం దోరగా వేయించుకొని తర్వాత పౌడర్ చేసుకొని ఆ పౌడర్ ఏదైతే మనం పులుసు మరిగిస్తున్నామో దాంట్లో వేసుకోవాలి. సో చేపల పులుసుకి ఏంటంటే ఫ్లేవర్ కోసం ఇదే అన్నమాట, జీలకర్ర, ఆవాలు, మెంతులు. అలాగే మెంతులు వచ్చేసి మనం క్వాలిటీ అనేది తగ్గించుకోవాలి, జీలకర్ర, ఆవాలు ఎక్కువ వేసుకోవాలన్నమాట. సో తర్వాత ఏంటంటే ఇంకా ఫిష్ ఫ్రై అనేది చేస్తున్నాను, ఏదైతే మనం ప్రాసెస్ కలిపామో సేమ్ అదే, కొంచెం ఆయిల్ అనేది పెనం పైన వేసి సో ఇలా రెండు వైపులా మనము గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకుంటే ఇంకా ఫ్రై అనేది కూడా రెడీ అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఫిష్ ఎగ్స్ అండి. ఇదేంటంటే మా పిల్లలకేమో ఫ్రై ఇష్టము, నాకు మా వారికి ఏమో ఇలా ఒక క్లాత్లో మూట కట్టి దీంట్లో వేస్తే ఏంటంటే లోపలికి పులుసు అనేది పోయి కూడా టేస్ట్ చాలా బాగుండి బాగా ఉడుకుతుంది అన్నమాట. సో ఇలా మాకు ఇష్టము. ఇదైతే ఇంకా నేను ఇలా వేసి ఇంకా ఉడికిస్తున్నాను. తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాల పౌడర్ వేసుకోవాలి. బాగా ఉడికిందండి ఒక 15 మినిట్స్ తర్వాత ఈ పౌడర్ అనేది వేసుకొని అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట పులుసుకి. సో ఇలా ఆకులు అనేది మనం తీసుకొని వేసుకొని మళ్ళీ 1 నిమిషం ఉంచుకొని దించేసుకుంటే సరిపోతుంది. సో ఎక్కువ కూడా కలిపితే ఏంటంటే ముక్కలు అనేది చితుకుతాయి అన్నమాట. సో ఇలా వేసుకొని ఇంకా దించేసుకుంటే సరిపోతుంది. మొత్తానికైతే మనకి ఇది రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే ఫిష్ మూట అనేది ఇప్పి, ఎగ్స్ మూట అనేది ఇప్పి చూపిస్తాను. చూసారుగా మూట అనేది ఏంటంటే తీసి ఇంకా నేను ఒక ప్లేట్లో పెట్టాను. ఇదైతే చల్లారింది, కొంచెం లైట్గా వేడిగా ఉందన్నమాట. జస్ట్ నేను ఈ ముడి అనేది ఇప్పుతున్నాను. ఏదైనా ఒక క్లాత్ మనకి మామూలుగా ఉంటుంది, అదేంటంటే నీట్గా మనము దాన్ని ఉతికేసుకొని తర్వాత ఇలా క్లాత్లో కట్టుకొని పులుసులో వేస్తే ఏంటంటే చక్కగా ఉడికిపోయి, అంటే ఒకవేళ డైరెక్ట్ వేస్తే ఏంటంటే మొత్తం చిన్న చిన్న ఎగ్స్ లాగా ఉంటాయి కదా, అసలు పులుసుకంతా గజిబిజి అంతా అసలు కనిపించదు అన్నమాట. ఇలా అయితే ఏంటంటే సో చక్కగా కనిపిస్తుంది. చూసారుగా మొత్తానికైతే ఉడికిపోయింది, పులుసు అనేది పట్టి అలాగే ఉప్పు కారం అంతా పడుతుంది అన్నమాట లోపలికి వెళ్ళి. సో చూస్తుంటే నొరూరుతుంది కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరికైనా తెలియని వాళ్ళు ఫ్రై కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో అది వచ్చేసి నేను కిచెన్లో పెడతానండి, చేతూస్ కిచెన్లో ఒకసారి చెక్ చేయండి. సో ఇదండి సండే వ్లాగ్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే ఈరోజు ఒక టార్గెట్ పెట్టుకుందాము, 300 లైక్స్ రావాలనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేరు. సో నిజంగా లైక్ టార్గెట్ అనేది ఈరోజు పెట్టుకుందాము. ఒక్కొక్కరు ఎవరైతే నెంబర్ లైక్ అంటే నెంబర్స్ తెలుస్తుంది కదా లైక్ పైన, ఆ నెంబర్స్ అనేది కింద కామెంట్ చేయండి. మీ నేమ్ కూడా మీరు కామెంట్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మనము చక్కగా వేరే వ్లాగ్లో మనము నేమ్స్ తోటి
చదువుకుందాం అన్నమాట. బాగుంటుంది కదా. సో ఈ ఛాలెంజ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు టార్గెట్ వచ్చేసి 300 లైక్స్ అండి. ట్రై చేయండి. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ ఛాలెంజ్లో పాల్గొనండి, ఓకేనా? సో సింపుల్గా బాగుంటుందనేసి ఇంకా ఈరోజు అయితే నేను ఈ టార్గెట్ అనేది పెట్టాను. 300 లైక్స్ వస్తాయేమో చూద్దాము. సో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుంటా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.